స్టోరీ తెలుగు కూతుర్లు ముగ్గురు తల్లిని వాటేసుకుని ఏడుస్తూ ఉంటారు వసంత కూడా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ క్షణం వసంత ఒక నిర్ణయానికి వస్తుంది నేను బాధపడడం వలన నా బిడ్డలకు ఈ పరిస్థితి ఈ ఇబ్బంది వచ్చింది ఇకపై నేను బాధపడకూడదు అయినా జరిగిపోయిన దాని గురించి బాధపడే ఉపయోగం ఏముంది నా బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది తప్ప దీనివల్ల నాకు ఒరిగేదేమిటి ఇన్ని తెలిసిన దాన్ని నేనేమిటి ఇలా ప్రవర్తిస్తున్నాను చీచీ ఆలోచిస్తే నా మీద నాకే సిగ్గుగా అనిపిస్తుంది చూడు నా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో ఆ మూర్ఖపు మనిషి గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి ఇకపైన నా బిడ్డలు వారి జీవితమే ప్రపంచంగా బతకాలి వారిని గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి ఏ ఆడపిల్లల్ని చూసి భారమనుకుని అతని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడో అదే ఆడపిల్లల్ని చూసి అతను తలదించుకోవాలి గర్వంగా ఫీల్ అవ్వాలి అని మనసులో బలంగా నిర్ణయించుకుంటుంది అప్పుడు పిల్లలతో ఈ విధంగా అంటుంది వసంత నన్ను క్షమించండి తల్లి నా వల్ల మీకెంతో ఇబ్బంది వచ్చింది నేను మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను ఇవన్నీ నేను ఆలోచించలేదు మీరు ఎంత నరకం అనుభవించి ఉంటారో తలుచుకుంటేనే నా మనసు తరుక్కుపోతుంది తన రెక్కల్ని అడ్డం పెట్టైనా సరే తన తల్లి బిడ్డల్ని కాపాడుకుంటుంది అలాంటిది నేను ఆ మూర్ఖపు మనిషి గురించి ఆలోచించి మిమ్మల్ని కష్టానికి గురిచేశాను పర్వాలేదమ్మా కానీ మేం మాత్రం నాన్నని నీ దగ్గరికి తీసుకురాలేకపోయాము అదే మాకు బాధగా ఉంది అస్సలు బాధపడొద్దమ్మా ఈ క్షణం నుంచి ఆ మనిషి నా మనసులోనే లేడు నేను ఆ మనిషి గురించి ఆలోచించడం మానేశాను ఆ మూర్ఖపు మనిషి నా దగ్గరకు రాకపోవడమే మంచి తల్లి లేదంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఆశలు రేపి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు అప్పుడు మీరు కూడా తట్టుకోలేరు అయినా ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంగా ఉంది తెలుసా రత్నాల్లాంటి ముచ్చటైన ముగ్గురు కూతుళ్ళు నాకు అండగా ఉండగా నాకెందుకమ్మా ఇంకా బెంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఏం బాధపడకండి నిజమా అమ్మా అవునమ్మా నిజం అమ్మయ్యా ఇప్పుడు మా మనసు కుదురుపడిందమ్మా అమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అప్పుడే మా ధైర్యం నువ్వు అండగా ఉంటే మేము ఏదైనా సాధించగలం అని అనిపిస్తుంది అలాగేనమ్మా ఇక మీ అమ్మ మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు ఎటువంటి పరిస్థితులకి లోను కాదు మీ అమ్మ మనసులో ఇక మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు తల్లి ఇక మీరు ఏ భంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇన్నాళ్ళు కాస్తో కూస్తో ఆ మనిషి గురించి బాధ కూడా మీకోసమే బిడ్డలు పెద్ద అవుతున్నారు తండ్రి తోడు అవసరం అని ఆలోచించి బాధపడ్డానే తప్ప అది కూడా సరైంది కాదని ఇప్పుడు తెలుసుకున్నాను దక్కని వాటి గురించి ఆలోచించడం మూర్ఖత్వం అలాంటి వ్యక్తి అతను నాకు ఇక ఏ బాధ లేదమ్మా మీరు ఉన్నారు నాకు అది చాలు తల్లి అమ్మా ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో ఇంకా నాకు ఏ ట్యాబ్లెట్లో అవసరం లేదమ్మా నా వ్యాధికి మందు మీరే మీ సంతోషమే దానికి మించిన మందులు ఇక ఏమీ లేవు ఇక మనం ఈ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను పూర్తిగా మామూలు మనిషిని అయిపోయాను అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ వసంతను చూసి ఆశ్చర్యపోతాడు ఏమిటి కొద్దిసేపటి క్రితం నేను చూసిన పేషెంట్వా నువ్వు అసలు అలా లేవే ఏమిటి మిరాకిల్ నా సర్వీసులో నిన్న ఇంత విచిత్రమైన కేసు నేను ఎప్పుడు చూడలేదు ఆశ్చర్యంగా ఉందే ఇందులో ఏముంది డాక్టర్ గారు మనిషి తన మనసుకు కలిగిన వ్యాధికి మందులతో పని లేదు అంతకు మించిన ప్రేమ ఆప్యాయత అందితే చాలు ఎలాంటి వారైనా త్వరగా కోలుకుంటారు మనిషి తన మనసు చెప్పినట్లు అది కోరినట్లు అన్నీ కావాలనుకుంటాడు కానీ ఒక్క క్షణం మనం కోరుకునేది కాకుండా మనల్ని కోరుకునే దానికోసం మన మనసును అలవాటు చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇక మానసిక రోగంతో బాధపడు డాక్టర్ ఒక్క మాట డాక్టర్ గారు మనం వెళ్ళిన ప్రతీ చోటికి మనసు రాగలదు కానీ మనసు వెళ్ళిన ప్రతీ చోటికి మనం వెళ్ళాలనుకోకూడదు అమ్మా అందరూ నీలాగా ఆలోచిస్తే మన ప్రపంచంలో మానసిక రోగులే ఉండరు నిజంగా నీ దృఢమైన మనసుకి నా అభినందనలు హెడ్స్ ఆఫ్ దీనికి కారణం నా బిడ్డలే లేకపోతే నేను మామూలు మనిషి అయ్యుండేదాన్ని కాదు డాక్టర్ గారు ఇంత చిన్న వయసులో నా పిల్లలకు ఇంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి తల్లిగా నేను ఎంతో గర్వపడుతున్నాను అవునమ్మా నువ్వు చెప్పింది నిజం నీకోసం నీ పిల్లలు ఎంత పరితపించారో నా కళ్ళారా చూశాను వారి వయసు చిన్నదే కానీ వారి ఆలోచన చాలా పెద్దది వాళ్ళ మనసులు ఎంతో గొప్పవి నువ్వంటే ప్రాణం వాళ్ళకి అందుకే అంటారు ఇంటికి ఒక్క ఆడపిల్ల ఉన్న చాలు అని కానీ నీకు ముగ్గురు ఆడపిల్లలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు డాక్టర్ గారు ఇక మేము ఇంటికి వెళ్తాం మీ ఫీజు ఎంతో చెప్పండి నాకే ఫీజు వద్దు ఈరోజు మీ తల్లి కూతురు అనుబంధం చూశాక నాకు కడుపు నిండిపోయింది నాకు మగపిల్లలు ఉన్నారు కానీ నాకెంతో ఇష్టమైన ఒక్కగానొక్క ఆడపిల్లను ఆ భగవంతుడు నాకు ఇవ్వలేకపోయాడు మీలో నా కూతురిని చూసుకున్నాను అది చాలు క్షేమంగా వెళ్ళండి థ్యాంక్ యూ డాక్టర్ గారు అని వసంత ముగ్గురు పిల్లలు అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు తల్లి అంత త్వరగా మామూలు మనిషి అవుతుందని ఊహించని పిల్లలు తమ ఆనందాలకు హద్దు ఉండదు వసంత ఎప్పట్లాగే పనిలో నిమగ్నం అవుతుంది ఇప్పుడు తన ముందున్న కర్తవ్యం ఒక్కటే తన పిల్లల్ని గొప్ప ప్రయోజకురాళ్ళుగా తీర్చిదిద్దడం మరోవైపు ముగ్గురు పిల్లలు కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లి మనమ్మ దేవుడు దయవల్ల మామూలు మనిషి అయింది మనమ్మను ఈ స్థితికి తీసుకొచ్చిన మన నాన్నను నాన్నమ్మను తాతయ్యను అస్సలు వదిలిపెట్టకూడదు అవునక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏదో ఒకరోజు నాన్నను నాన్నమ్మను తాతయ్యను మనమ్మ కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి ఇదే మన శబదం అని ముగ్గురు శబదం చేస్తారు రాత్రింబౌ వాళ్ళు కష్టపడి చదువుకుంటారు మరోవైపు ప్రతిరోజు ఉదయాన్నే ఎవరి పని వారు చేస్తూ ఉంటారు దివ్య పేపర్ వేయడం వర్ష ట్యూషన్స్ చెప్పడం నిత్య అమ్మకు సహాయంగా ఇంట్లో పనులు చేయడం ఇలా ఎవరి పనులు వారు చేస్తూ ఉంటారు మరోవైపు రాజేష్ రెండో వారి కొడుకు రాహుల్ చెడు సావాసాలు చెడు అలవాట్లకు లోనవుతాడు డబ్బులు దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటాడు తండ్రి మాటలను అస్సలు లెక్క చేయడు ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకరోజు వసంత నడుస్తూ రోడ్డు దాడుతూ వెళ్తుండగా సడన్గా ఒక కారు మీదకు దూసుకొస్తుంది అప్పుడు వసంత ఒక్కసారిగా షాక్ అయి పక్కకు జరిగి నిలబడి అలానే చూస్తూ ఉంటుంది అదే సమయంలో కారులో ఉన్న రాజేష్ వసంతను తిట్టబోతుండగా ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అవుతారు ఒక్క క్షణం అలానే ఆగిపోతారు ఆ తర్వాత ఏం జరిగింది రాజేష్ను చూసి వసంత కరిగిపోయిందా ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం